Warangal TRS Corporator Tejashwini Bharta Sirishnu Police lo arrest chesaru. అత్యాచారం బెదిరింపుల కేసులో సిరీష్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఇదే కేసులో సిరీష్ తండ్రి లిక్కర్ డాన్ ఆకుతోట సుధాకర్ పరారీలో ఉన్నారు. సిరీష్కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. పరకాల సబ్ జైలుకు అతన్ని తరలించారు. మరోవైపు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, నేను కొంత చెప్పిన క్రితమే సిరీష్ ను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. వరంగల్ జిల్లా కోర్టు అతనికి 15 రోజుల రిమాండ్ ఇచ్చింది. వెంటనే ఆయనను పరకాల సబ్ జైలుకు తరలించారు. వరంగల్ లో కలకలం లేపినటువంటి ఒక 24వ డివిజన్ కార్పొరేటర్ భర్త సిరీష్, ఇతని తండ్రి లిక్కర్ వ్యాపారంలో రింగ్ లీడర్ గా ఉన్నటువంటి ఆకుతోట సుధాకర్, ఆయన మీద ఇటు సిరీష్ మీద, ఇద్దరి మీద ఒక మహిళ అత్యాచారం చేసి మోసం చేశారు, పెళ్లి చేసుకుంటారా మోసం చేశారు, అత్యాచారం బెదిరింపుల పేరుతో ఇటు మిల్స్కాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయ్యి వారం వస్తున్నా కూడా పోలీసుల పైన పెద్ద ఎత్తున విమర్శలు, ఎందుకంటే ఈ కేసులో లిక్కర్ డాన్ ఎవరైతే పేరున్న ఆకుతోట సుధాకర్ ఉన్నారో ఆయన చాలా మంది పోలీసు ఆఫీసర్లను మేనేజ్ చేశారు అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ కేసు వరంగల్ డీసీపీ తరుణ్ జోషి సీరియస్ గా తీసుకున్నారు. డీసీపీ పుష్పకు ఈ కేసును అప్పగించి మొత్తం వారం రోజులుగా పోలీసులు దీనిపైనే దృష్టి పెట్టి వాళ్ళ ఇద్దరి తండ్రి కొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దీంట్లో గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత రాత్రి ఇతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అరెస్ట్ చేసిన వెంటనే వారు ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ కేసు విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. తండ్రి త్రిబుల్ ఎస్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆయన పరారీలో ఉన్నారు. దర్యాప్తు అయితే వేగవంతంగా సాగుతోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.